గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్, నమస్కారం మాస్టరీకే, నమస్కారం మాస్టర్ అమ్మన్, నమస్కారం మాస్టర్ విపిఎస్, నమస్కారం మాస్టర్ సివివి, నమస్కారం మాస్టర్ సివివి, నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాసుదేవ్, లాస్ట్ క్లాస్ కి కంటిన్యూషన్. కెన్ సంబడి ఎన్లైటన్ మీ వై కేసెస్ ఆఫ్ న్యూమోనియా ట్రీటెడ్ అండ్ క్యూర్డ్ విత్ సల్ఫోనమైడ్ సో ఫ్రీక్వెంట్లీ డెవలప్ ఏ సెకండ్ అండ్ ఈవెన్ థర్డ్ అటాక్ వితిన్ ఏ ఫ్యూ మంత్స్? అంటే ఎవరో ఒకళ్ళు, ఎవరో ఆవిడకి ఏమంటారు దాన్ని ఎన్లైటన్ చేయటం అంటే జ్ఞానోదయం కలిగించట ఏమనంటే క్వశ్చన్స్ అడిగి, అంటే ఎందుకు న్యూమోనియా అనేది ట్రీట్ చేసిన తర్వాత ఈ సల్ఫోనమైడ్ వీటిలతో క్యూర్ చేసిన తర్వాత కూడా క్యూర్ అయిపోవాలి కదా, పూర్తిగా నివారణ అనేది అయిపోవాలి కదా, మళ్ళీ సెకండ్ థర్డ్ అటాక్ అంటే కొన్ని నెలల్లోనే మళ్ళీ ఎందుకు వచ్చింది? అండ్ వై డస్ ఇట్ లీవ్ మోస్ట్ ఆఫ్ ద ఇండివిజువల్స్ క్యూర్డ్ బై ఇట్ సో వీక్ దట్ దే రిక్వైర్ వీక్స్ ఆఫ్ కన్వాలిసెన్స్ టు గెట్ ఓవర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ద క్యూర్? ఇంకా ఏమడిగారంటే ఎందుకు ఈ దీంతో ట్రీట్ అయ్యి క్యూర్ అయిన తర్వాత పేషెంట్ ఎంత వీక్ అయిపోతున్నారు, మళ్ళీ రికవర్ అవడానికి కొన్ని వారాలు పడుతుంది, ఎందుకు అంతలాగా నివారణ తర్వాత కూడా ఎందుకు ఆ ఎఫెక్ట్స్ ఉండిపోతున్నాయి అని? అండ్ వై అండ్ వై డూ ఏ లార్జ్ పర్సంటేజ్ డెవలప్ అదర్ సీరియస్ అండ్ హితెరిటో అన్నోన్ బ్లడ్ డిసీజెస్ ఆఫ్టర్ ఇట్? ఇంకా ఎక్కువ మందికి ఈ న్యూమోనియాని సల్ఫోనమైడ్ డ్రగ్స్ ట్రీట్ చేసిన తర్వాత ఎందుకు వీళ్ళకి బ్లడ్ డిజార్డర్స్ వస్తున్నాయి తర్వాత? అండ్ వై ఈజ్ ఇట్ దట్ ఏ సర్టన్ పర్సంటేజ్ డై సడన్లీ అండ్ అన్ఎక్స్పెక్టెడ్లీ షార్ట్లీ ఆఫ్టర్ ది సపోజ్డ్ క్యూర్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్? ఈ దీంతో ట్రీట్మెంట్ చేసిన తర్వాత న్యూమోనియాని ఆ సల్ఫోనమైడ్ డ్రగ్స్తో ట్రీట్ చేసిన తర్వాత ఎందుకు వాళ్ళు సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోతున్నారు హార్ట్ ఫెయిల్యూర్తో? హోమియోపతికల్లీ ట్రీటెడ్ కేసెస్ డు నాట్ షో ఎనీ ఆఫ్ దీస్ కాంప్లికేషన్స్. హోమియోపతి మెడిసిన్స్ ద్వారా ట్రీట్ చేయబడినటువంటి కేసెస్లో ఇటువంటి కాంప్లికేషన్స్ ఏమీ కనిపించడం లేదు కదా. ఎనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద ఓల్డ్ సేయింగ్ ఐ సపోజ్, ఇంకొక పెద్ద ఆయన చెప్పారు ఏమంటే ద డిసీజ్ వాజ్ సక్సెస్ఫుల్లీ ట్రీటెడ్ బట్ ద పేషెంట్ డైడ్. అంటే జబ్బు అనేది సక్సెస్ఫుల్గా నివారించబడింది కానీ పేషెంట్ చనిపోయాడు అని, అంటే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ అన్నట్టుగా అని ఆయన చెప్పారంట. అది ఆవిడ చెప్పిన విషయం. నెక్స్ట్ చాప్టర్ హోమియోపతి ఇన్ డెంటిస్ట్రీ, డెంటల్ కేసెస్. ఎట్ ద డిస్పెన్సరీ సమ్ టైమ్ ఎగో ఏ లిటిల్ గర్ల్ వాజ్ బ్రాట్ టు మై నోటీస్ విత్ ఏ స్వోలెన్ ఫేస్ ఫాలోయింగ్ ఏ డెంటల్ ఆపరేషన్ విత్ ది ఫాలోయింగ్ సిమ్టమ్స్. అంటే ఆ డిస్పెన్సరీ ఒకరోజు చిన్న అమ్మాయి పాపని తీసుకొచ్చారట, అతను నోటీస్కి వచ్చింది ఆ అమ్మాయిని తన డిస్పెన్సరీకి తీసుకురావటం. ఎలా వచ్చింది? అమ్మాయి ముఖమంతా వాచిపోయి ఏది డెంటల్ ఆపరేషన్ టూత్ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఆపరేషన్ తర్వాత ఫేస్ అంతా వాచిపోయి వచ్చింది. ఇంకా సిమ్టమ్స్ ఏమున్నాయట ఆ అమ్మాయికి? పెయిన్ ఇన్ ద జా విత్ స్టిఫ్నెస్, అంటే ఆ జా అంటే దవడలో నొప్పి ఉండి దాంతోపాటు స్టిఫ్నెస్ కూడా ఉంది. డిఫికల్టీ ఇన్ ఓపెనింగ్, మౌత్ ఓపెన్ చేయడం కూడా కష్టంగా ఉంది. ఆర్నికా 30 in 3 or 4 doses వాజ్ గివెన్ టు హర్ అండ్ షీ వాజ్ ఆస్క్ టు షో హర్ సెల్ఫ్ టు ది డెంటిస్ట్ నెక్స్ట్ మార్నింగ్.
అయితే ఈవిడ ఏం చేశారంటే ఆనిక 33-34 డోసులు ఇచ్చారు అమ్మాయికి వేసుకోమని. కానీ అమ్మాయి ఏమన్నదంటే నాకు రేపు పొద్దున డెంటల్ డాక్టర్ చూపిస్తారు కదా అని అడిగింది. యాజ్ ఐ హ్యాడ్ ప్రిడిక్టెడ్ ది స్వెల్లింగ్ హ్యాడ్ గోన్ ఎంటైర్లీ. ద సాకెట్ ఆఫ్ ద ఎక్స్ట్రాక్టెడ్ టూత్ వాస్ క్లీన్ అండ్ నాట్ ఇన్ఫ్లేమ్డ్. టర్న్ ఇన్ఫ్లేమ్డ్ యాజ్ ఇట్ హ్యాడ్ బీన్ ద ప్రీవియస్ డే అండ్ ది డెంటల్ సర్జన్ వాజ్ మచ్ ఇంప్రెస్డ్ విత్ ది ర్యాపిడిటీ ఆఫ్ ద క్యూర్. ఈవిడ ముందే ఊహించింది ఆ మందు వేసిన తర్వాత ఈ అమ్మాయికి ఏ విధంగా ఉంటుంది అనేది. ఆవిడ అనుకున్నట్టుగానే వాపు తగ్గిపోయింది, పూర్తిగా తగ్గిపోయింది. ఎక్కడైతే పన్ను తీసేశారో ఆ ఖాళీగా ఉంటుంది కదా ఆ ప్లేస్, అదంతా కూడా నీట్ గా అయిపోయింది. అక్కడ ఇన్ఫ్లమేషన్ లేదు ముందు రోజు ఉన్నట్టుగా. ఎవరైతే ఈ టూత్ని ఎక్స్ట్రాక్ట్ చేశారో ఆ డాక్టర్ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు, ఇంప్రెస్ అయిపోయాడు అంత ఫాస్ట్ గా క్యూర్ అయిపోవడానికి చూసి. ఏ వీక్ ఆర్ టూ లేటర్ ద సెల్ఫ్ సేమ్ డెంటిస్ట్ సెంట్ అన్ SOS మెసేజ్ టు మీ. ఒక ఒక రెండు ఒకటి రెండు వారాల తర్వాత ఎవరైతే ఈ డెంటిస్ట్ అమ్మాయికి ఇలా చేశారో ఆయన ఒక మెసేజ్ పెట్టారు ఇవిడికి. కెన్ యూ గివ్ మీ ద మెడిసిన్ విచ్ క్యూర్డ్ ది లిటిల్ గర్ల్ సో క్విక్లీ. నాకు ఆ మెడిసిన్ ఏంటో ఇవ్వగలుగుతావా, ఆ చిన్న పాపకి ఇచ్చావు కదా త్వరగా క్యూర్ అయిపోవటానికి ఆ మెడిసిన్ అని. ఏ ప్రైవేట్ పేషెంట్ ఆఫ్ మైన్ హ్యాస్ ఆల్సో గాట్ ఏ స్వోలెన్ ఫేస్, ఏ గ్రేట్ డీల్ ఆఫ్ పెయిన్ అండ్ ఇనబిలిటీ టు ఓపెన్ హర్ మౌత్. నా క్లినిక్లో ఒక పేషెంట్కి అలాగే మొహం అంతా ఉబ్బరంగా వచ్చేసింది, విపరీతమైన నొప్పి, నోరు తేవలేకపోతున్నారు అని చెప్పారు ఆయన. ఏ స్టాక్ ప్రిస్క్రిప్షన్ ఆఫ్ ఆర్నికా 6 వాజ్ సెంట్ టు హర్ విత్ ఇన్స్ట్రక్షన్స్. ఆ డాక్టర్కి ఈవిడ పంపించారట ఆర్నికా 6 టు బి యూజ్డ్ యాజ్ ఆఫెన్ యాజ్ ద అర్జెన్సీ ఆఫ్ ద ఇండివిజువల్ కేస్ రిక్వైర్డ్ అండ్ మెడిసిన్ టు బి స్టాప్డ్ వెన్ ద పేషెంట్ వాజ్ ఫీలింగ్ బెటర్. అప్పుడు ఏమేం చెప్పారు ఈవిడ ఆర్నికా 6 పంపించి ఆ డాక్టర్కి ఏం చెప్పారంటే, పేషెంట్కి అవసరం ఉన్నంత వరకు నువ్వేయి ఈ మందు, ఎప్పుడైతే పేషెంట్ బెటర్ బెటర్ అవుతాడో ఇంకప్పుడు ఆపేసాయి ఈ మందు అని చెప్పారు. ద డెంటిస్ట్ రిపోర్టెడ్ ఏ ఫ్యూ డేస్ లేటర్ దట్ ద పేషెంట్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఎస్టానిష్డ్ అండ్ గ్రాటిఫైడ్ విత్ ది ఆల్మోస్ట్ ఇన్స్టంటేనియస్ రిలీఫ్ షీ ఎక్స్పీరియన్స్డ్ ఆఫ్టర్ టేకింగ్ వన్ ఆఫ్ దీస్ టేస్ట్లెస్ పిల్స్. కొన్ని రోజుల తర్వాత ఆ డెంటిస్ట్ ఈవిడికి చెప్పారట, ఎవరికైతే ఆర్నికా 6 వేశానో ఆ పేషెంట్ ఎస్టానిష్డ్ ఆశ్చర్యపోయాట, అసలు షాక్ అయిపోయినట్టు. అంటే ఇంకా చాలా కృతజ్ఞతాపూర్వకంగా ఉన్నట్ట, అంటే అంత వెంటనే రిలీఫ్ వచ్చిందని. ఈ టేస్ట్లెస్ పిల్స్, ఈ చిన్న పిల్స్ అంత రిలీఫ్ వచ్చినాయి అని హ్యాపీగా ఫీల్ అయ్యాడు, ఆశ్చర్యపోయాడు. ఐ కుడ్ ఓపెన్ మై ఆయన ఇంకా ఏం చెప్పారంటే, ఆ పేషెంట్ ఇలా చెప్పారు అని ఈ డెంటిస్ట్ ఈ మేడంతో చెప్తున్నారు అనమాట. ఐ కుడ్ ఓపెన్ మై మౌత్ విత్ ఇన్ 20 మినిట్స్ ఆఫ్ టేకింగ్ ది ఫస్ట్ డోస్. అంటే ఆర్నికా 6 ఫస్ట్ డోస్ వేసుకున్న 20 మినిట్స్లో నేను నోరు ఓపెన్ చేయగలిగాను అండ్ ఐ ఫెల్ట్ బెటర్ ఆఫ్టర్ ఈచ్ డోస్ ఐ టుక్. వేసుకున్న ప్రతి డోస్ తర్వాత కూడా నేను చాలా బెటర్ ఫీల్ అయ్యాను, మచ్ బెటర్ దాన్ ఆల్ ద మౌత్ వాషెస్. అంటే మౌత్ వాషెస్ ఇస్తారు కదా పెయిన్ అవి తగ్గడానికి, దాని మీద చాలా బెటర్ ఇది బెడ్ రిలీఫ్లో. ఐ డో నాట్ ఫీల్ సో ఇల్ ఐదర్ యాజ్ ఐ యూజువల్లీ డూ ఆఫ్టర్ ద యూజువల్ డోప్స్. అంటే ఆ సెడేటివ్స్ ఇస్తారు కదా, పెయిన్ కిల్లర్స్ ఇస్తారు కదా, దానికంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, చాలా బెటర్గా ఉన్నాను దీనివల్ల అని చెప్పారు అని చెప్పి ఆ డాక్టర్ ఈ మేడంతో ఎవరు తీసేపటి గారితో చెప్పారు. ఇది ఒకటి. నెక్స్ట్ స్టిల్ ఏ థర్డ్ ఎగ్జాంపుల్, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నారు. దిస్ టైమ్ టు షో దట్ ఆర్నికా ఈజ్ జస్ట్ యాజ్ ఎఫికేషియస్ ఇన్ ప్రివెంటింగ్ బ్రూయిజింగ్ యాజ్ ఇన్ రిమూవింగ్ ఇట్. అంటే ఇప్పుడు మనకి ఏమర్థం అవుతుందంటే, ఆర్నికా అనేది మందు ఎంత సమర్థవంతమైనదంటే ఆ బ్రూయిస్డ్ ఫీలింగ్ని ప్రివెంట్ చేస్తుంది, అంటే రాకుండా చూడగలదు ముందేస్తే, ఎక్స్ట్రాక్ట్ అవ్వగానే ఇస్తే. లేదా
ఆ పెయిన్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి వేస్తే ఆ పెయిన్ రిమూవ్ చేసేస్తుంది. డాక్టర్స్ వైఫ్ హ్యాడ్ సెవరల్ ఎనార్మస్ ఫ్యాంగ్స్ రిమూవ్డ్ అండర్ ఏ జనరల్ ఎనస్థెటిక్. ఒక డాక్టర్ గారి భార్య సెవరల్ ఫ్యాంగ్స్ అంటే ఫ్యాంగ్స్ అంటే కెనైన్ ట్రీ టీత్, ఇన్సిజర్స్ అంటే ఫస్ట్ ఫోర్ మొన్న చెప్పా కదా ఫస్ట్ లో ముందుండే ఆ పక్కన ఇన్సిజర్ పక్కన ఉంటాయి అవి, వాటిని రిమూవ్ చేయించుకోబడింది జనరల్ ఎనస్థీషియా ఇచ్చి ఇప్పించుకుని. దే ప్రూవ్డ్ టు బి రేదర్ మోర్ స్టబోన్ దాన్ వాజ్ ఎట్ ఫస్ట్ ఎక్స్పెక్టెడ్ అండ్ ప్రీవియస్. అంతవరకు చెప్తా. అప్పుడు తీయించుకొని అప్పుడు జనరల్ ఎనస్థీషియా ఇచ్చి తీశారు. అయితే వీళ్ళు అనుకున్న దానికంటే కూడా అవి చాలా గట్టిగా ఉన్నాయట, అంటే అంత మొండిగా ఉందా కేసు అంటే ఆ పళ్ళు అంత గట్టిగా ఉన్నాయి పీకటానికి. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ హ్యాడ్ టాట్ మై డెంటిస్ట్ ఫ్రెండ్ దట్ పెయిన్ అండ్ యాన్ అగ్లీ డిస్ఫిగర్మెంట్ వర్ బౌండ్ టు డెవలప్. అయితే ఆ డెంటిస్ట్కి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది ఇంతకు ముందు, అంటే దీనివల్ల సివియర్ పెయిన్ రావడం అది ఉంటుందని. సో వెరీ డిఫరెంట్లీ సీయింగ్ దిస్ వాజ్ ఏ డాక్టర్స్ వైఫ్, షీ ఆస్క్డ్ హర్ వెదర్ హర్ హస్బెండ్ వుడ్ మైండ్ హర్ టేకింగ్ సంథింగ్ విచ్ వుడ్ ప్రివెంట్ ఆల్ దిస్ అన్నెసెసరీ సఫరింగ్. బీయింగ్ రీఅష్యూర్డ్ ఆన్ దిస్ మ్యాటర్ షీ గేవ్ హర్ ఆర్నికా 6 1 పిల్ అండ్ ఆస్క్డ్ హర్ టు కమ్ బ్యాక్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ అవర్స్. అంటే ఆవిడ ఏం చెప్పింది అంటే వాళ్ళ హస్బెండ్ కూడా డెంటిస్టే కాబట్టి, సో వెరీ డిఫరెంట్లీ అంటే పెద్ద నమ్మకం లేదు ఈ మందు మీద హోమియోపతి మందు. అందుకని ఆవిడ ఏం చెప్పారంటే మళ్ళీ మా వారు ఏదో ఒకటి ఇది రాకుండా ప్రివెంటింగ్ అనవసరంగా సఫర్ అవ్వకుండా ఏమైనా తీసుకోపోయావా ఇంకేదైనా తీసుకోవచ్చు కదా అంటారు అంటే ఇవిడ హోమియోపతి ఇస్తాను అంటే అన్నది. కానీ ఇవిడ ఏం చెప్పారంటే లేదు లేదు ఇది వేసుకో తగ్గుతుంది, ఫస్ట్ నువ్వు ఆర్నికా 6 ఒక పిల్ వేసుకో ఒక డోస్ వేసుకో మళ్ళీ 2 అవర్స్ తర్వాత నాకు ఒకసారి వచ్చి కనిపించమని చెప్పారు. ఎవ్రీథింగ్ అపియర్డ్ నార్మల్ నో స్వెల్లింగ్ హ్యాడ్ అక్కడ్, అంటే ఇదంతా ఏంటి రాకముందే వేసేసారు స్వెల్లింగ్ పెయిన్ రాకముందు పీకిన తర్వాత. అప్పుడు ఏమైంది అంతా నార్మల్ గానే ఉంది స్వెల్లింగ్ ఏమి రాలేదు. సో టు మేక్ డబుల్లీ డబ్లీ షూర్ షీ ఆఫర్డ్ హర్ అనదర్ పిల్ ఆఫ్ ఆర్నికా. సో ఇంకా మళ్ళీ షూర్గా రాకుండా ఉండడానికి ఇంకో పిల్ వేశారు. వాట్ ఈస్ దట్ వాట్ ఆర్ యూ గివింగ్ హర్ ఇంటర్జెక్టెడ్ హర్ డాక్టర్ హస్బెండ్. అంటే నువ్వేం చేస్తున్నావు ఏమి ఇస్తున్నావు అసలు అని ఆయన కొంచెం అడ్డగించారట. ఆన్ బీయింగ్ షోన్ ద బాటిల్ ఆఫ్ ద ఆర్నికా విచ్ వాజ్ లేబుల్డ్ మై లార్డ్ ఎక్స్క్లెయిమ్డ్ ఓ యూ కెన్ గివ్ హర్ యాజ్ మచ్ ఆఫ్ దట్ యాజ్ యూ లైక్ దట్ వోంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. అప్పుడు ఈ బాటిల్ చూపిస్తే ఆయన అన్నట్ట నువ్వు కావాలంటే ఇవేమన్నా ఇచ్చుకో అవేం పెద్దగా డిఫరెన్స్ కనిపించదు అని. ద డెంటిస్ట్ క్వైట్లీ రిమార్క్డ్ 1 పిల్ విల్ డూ యూ విల్ సీ. ఈవిడ ఏం చెప్పారంటే ఒక్క పిల్లు చూడు నీకు తెలుస్తుందని. అండ్ హీ డిడ్ సీ ద నెక్స్ట్ మార్నింగ్ హిజ్ వైఫ్ వోకప్ హ్యావింగ్ హ్యాడ్ నో పెయిన్ అండ్ మైనస్ ఎనీ స్వెల్లింగ్. నెక్స్ట్ డేకి ఈవిడ లేచేటప్పటికి పెయిన్ లేదు స్వెల్లింగ్ లేదు. డిడ్ ఇట్ కన్విన్స్ ది డాక్టర్. అది ఈ విధంగా కన్విన్స్ అయ్యాడా డాక్టర్ అని అంటున్నారు. ఓ డియర్ నో దట్ వాజ్ జస్ట్ అన్ యాక్సిడెంట్ డోంట్ యు నో. కానీ ఆయన కన్విన్స్ అవ్వలేదు. ఏమన్నారంటే అది యాక్సిడెంటల్గా అలా స్వెల్లింగ్ పెయిన్ రాలేదు అన్నారే తప్ప ఆర్నికా వల్లనే అదంతా జరిగిందని ఆయన యాక్సెప్ట్ చేయలేదు. నెక్స్ట్ హెమరేజెస్ విల్ అక్కర్ ఈవెన్ ఇన్ ద బెస్ట్ రెగ్యులేటెడ్ డెంటల్ సర్జరీస్ ఆఫ్టర్ ఎక్స్ట్రాక్షన్స్ అండ్ దే ఆర్ ఏ గ్రేట్ ట్రయల్ టు ఎవ్రీబడి కన్సర్న్డ్ ఇంక్లూడింగ్ యాంజియస్ పేరెంట్ అండ్ ఫ్రైటెండ్ చిల్డ్రన్. అంటే ఈ సర్జరీ అయిన తర్వాత డెంటల్ సర్జరీ ఈ టూత్ ఎక్స్ట్రాక్షన్ తర్వాత కొంతమందికి హెమరేజ్ ఉంటుంది కదా బ్లీడింగ్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. అక్కడ కంగారు పడే పేషెంట్లు ఉన్నా కంగారు పడే పేరెంట్స్ ఉన్నా భయపడిపోయే చిల్డ్రన్ ఉన్నా అక్కడ కొంచెం ఇబ్బంది అవుతుంది అట్రా. అంటే అలాంటి చోట ఈ మన మందు వేయడం అన్నట్టు. అండ్ ద డాక్టర్ హూ ఈజ్ కాల్డ్ ఇన్ యూజువల్లీ ఇన్ ద ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్ ఈజ్ నేచురలీ బ్లేమింగ్ ద అన్ఫార్చునేట్ డెంటిస్ట్ అండ్ యాజ్ ఫర్ హాస్పిటల్ హౌస్ సర్జన్స్ దేర్ లాంగ్వేజ్ ఈజ్ మోర్ దాన్ ల్యూరిడ్ అండ్ ఇల్యూమినేటింగ్ యాజ్ టు వాట్ దే థింక్ ఆఫ్ దట్ డెంటిస్ట్.
అలా చేస్తే ఏమవుతుంది అంటే పొద్దున్నే ఇంకా నొప్పి ఎక్కువైపోయి అనవసరంగా డాక్టర్ తిట్టించుకోవాల్సి వస్తుంది ఏమో, ఈ మందు ఇలా వేస్తే, లేదా ఈ వాళ్ళ హౌస్ సర్జన్స్ కూడా అనవసరంగా ఇది వేశారు, ఆ టాబ్లెట్స్ ఇచ్చి ఉంటే పోయేది అన్నట్టుగా వాళ్ళు ఆలోచిస్తారు. ఈ డెంటిస్ట్ అనవసరంగా ఇలా ఇచ్చారు, అవే ఇచ్చుంటే పోయేది అన్నట్టు. వెల్, హోమియోపతి డజంట్ లీవ్ వన్ హై అండ్ డ్రై ఈవెన్ డ్యూరింగ్ సచ్ ఎమర్జెన్సీస్ యాజ్ ఏ డెంటల్ క్యావిటీ అండ్ దట్ సింప్లీ వోంట్ స్టాప్ బిల్డింగ్. కానీ అక్కడ కూడా హోమియోపతి ఎంత బాగా పనిచేస్తుంది అంటే, అలాంటి ఎమర్జెన్సీ కేసెస్ డెంటల్ క్యావిటీ నుంచి బ్లీడింగ్ విపరీతంగా అవుతున్నటువంటి వాటిల్లో కూడా అంత అంత ఈజీగా స్టాప్ అవ్వనటువంటి కేసెస్ లో కూడా బ్లీడింగ్ అనేది ఆపేసింది. నో నీడ్ ఫర్ ప్యాక్స్ ఆర్ స్టిచ్చింగ్ అప్ ద క్యావిటీ. అంటే అక్కడ అలాంటి కూడా హోమియోపతి మందు వేసినప్పుడు ప్యాక్స్ అంటే ఒత్తుకోవడం పెడతారు కదా, బ్లడ్ వచ్చేస్తుంటే ఆపడానికి అన్నట్టు గట్టిగా పెడతారు కదా, అది పెట్టి అదొకటి లేకుండా స్టిచ్చింగ్ కుట్లు పడకుండా క్యావిటీ దగ్గర ఆర్ అప్లైంగ్ అడ్రినలిన్ పెయిన్ కిల్లర్ ఆర్ ఎనీ అదర్ వైలెంట్ మెథడ్ యాజ్ రికమెండెడ్ బై ద హైయెస్ట్ అథారిటీస్. ఇవన్నీ లేకుండా అవసరాలు, వీటన్నిటి అవసరం లేకుండానే హోమియోపతి తగ్గించేస్తుంట మందు. ఆల్ దట్ ఈస్ నీడెడ్ ఈజ్ ఏ పిల్ ఆఫ్ 2 ఆఫ్ ఫాస్ఫరస్ ఆల్మోస్ట్ ఎనీ పొటెన్సీ 6x ఆర్ 6 ఆర్ 30 ఆర్ ఈవెన్ హయ్యర్. అక్కడ అవసరాన్ని బట్టి 1 యొక్క 2 డోసులు ఫాస్ఫరస్ 6x కానీ 6 కానీ 30 కానీ ఇంకా హయ్యర్ కానీ, అంటే ఏది అవసరమైతే అది అన్నట్టు పనిచే అవసరమైన దాన్ని బట్టి పనిచేస్తుంది. ద బ్లీడింగ్ జస్ట్ స్టాప్స్ యాజ్ ఇఫ్ బై ఏ మిరకిల్ ఆఫ్ ఆఫ్టర్ ఫాస్ఫరస్. ఫాస్ఫరస్ వేసిన తర్వాత ఏదో మిరకిల్ జరిగిందా అద్భుతం జరిగిందా అన్నట్టుగా బ్లీడింగ్ ఆగిపోతుంటుంది, మన ఆగిపోతుంది. ఐ రిమెంబర్ ఇయర్స్ ఎగో బీయింగ్ కాల్డ్ టు ఏ కేస్ ఆఫ్ డెంటల్ హెమరేజ్. కొన్ని సంవత్సరాల క్రితం ఒక కేసు, డెంటల్ హెమరేజ్ కేసు గురించి ఆవిడ గుర్తు చేసుకుంటున్నారు. ఎవ్రీవేర్ వాజ్ గోర్ హ్యూజ్ క్లాట్స్ ఇన్సైడ్ ద మౌత్. ఆ పాపకి ఏమైంది, ఎవ్రీవేర్ వాజ్ గోర్ అంటే క్లాట్స్, బ్లడ్ గడ్డగట్టేసి ఉంటుంది ఆ గాయం మీద, అటువంటివి ఎక్కడ పడితే అక్కడ నోట్లో పెద్ద పెద్ద క్లాట్స్ నోట్లో ఉండడం. ద మదర్ వాజ్ వీపింగ్ అంటే ఆ ఏదైతే టూత్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ క్యావిటీ ఉంటుంది కదా అక్కడ బ్లీడింగ్ అవుతూ అలా గడ్డగట్టేసి అలా ఉంది. తల్లి పాపం ఏడుస్తుంది, ఇంకా ఆవిడ ఎలా అంటే పిల్లని పోగొట్టుకుంటానేమో అన్నట్టు. యాజ్ షీ థాట్ హర్ డార్లింగ్స్ లాస్ట్ అవర్ హ్యాడ్ కమ్. అంటే ఇంకా ఆవిడ చివరి రోజులు వచ్చేసినాయి, అంత బ్లీడింగ్ అయిపోతుంది, అది ఆగట్లేదు, అంతా గడ్డల గడ్డలు పడిపోతున్నాయి. నాట్ అబ్సల్యూట్లీ షూర్ వెదర్ ఏ మియర్ ఉమెన్ కుడ్ బి ట్రస్టెడ్ టు కోప్ విత్ ఏ సీరియస్ కేస్, ఎస్పెషల్లీ వెన్ ఆల్ ఐ డిడ్ వాజ్ టు ప్రొడ్యూస్ ఏ కేస్ ఆఫ్ మెడిసిన్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నమ్మలేదు ఆవిడ, అంటే ఈ హోమియోపతి మందు ఇలా వేస్తే తగ్గిపోతుంది అని. అప్పుడు ఆవిడ ఏం చేశారంటే, ఈవిడ ఏ పాప్ ఏ వీ పౌడర్ ఇంటూ ది క్యావిటీ, ఇంటూ ది చైల్డ్స్ మౌత్. ఆ పౌడర్ ఆవిడ నోట్లో వేశారు. దిస్ వాజ్ రిపీటెడ్ ఎవ్రీ 10 మినిట్స్. అంటే వీ పౌడర్ అంటే ఏంటంటే తక్కువగా వేశారన్నమాట, అది ఆగిపోవటానికి అన్నట్టు. ఆ పౌడర్ని కొంచెం కొంచెంగా ప్రతి 10 మినిట్స్కి వేశారట. దాని తర్వాత ఎవరీ క్వార్టర్ ఆఫ్ యాన్ అవర్ అంటే పావుగంటకి ఇన్ యాన్ అవర్స్ టైం, గంట టైంలో గంటలో మౌత్ వాజ్ నైస్ అండ్ క్లీన్. అంత బ్లీడింగ్ అయ్యేటి అంత క్లాట్స్ వచ్చేటువంటి నోరంతా క్లీన్గా అయిపోయింది. ద మదర్ వాజ్ క్వైట్ ఇంప్రెస్డ్, ఇంతకుముందు నమ్మనటువంటి తల్లి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. యాజ్ ఫర్ ద నర్సెస్ యూ షుడ్ హియర్ దెమ్ ఆన్ ది సబ్జెక్ట్ ఆఫ్ దీస్ పిల్స్. అంటే డూ దే వర్క్, అంటే నర్సులు కూడా ఆఖరికి ఈ మందు వేస్తుంటే కామెంట్ చేశారు అంటే అసలు ఇవి పని చేస్తాయా. అఫ్ కోర్స్ దే డూ, వీ షుడ్ నాట్ లైక్ టు బి వితౌట్ దెమ్. దే హావ్ అవర్ యాంగ్జైటీ అండ్ దేర్ ఆర్ నో యాంగ్రియస్ మదర్స్ సెండింగ్ అప్ మెసేజెస్ ఈజ్ మై చైల్డ్ ఆల్ రైట్. ఇవి వాడటం వల్ల ఏంటంటే తల్లిదండ్రుల యొక్క కంగారం తగ్గించేస్తుంది. తల్లి యొక్క కంగారం అంటే మా అమ్మాయికి తగ్గుతుందా తగ్గుతుందా అనేటువంటి క్వశ్చన్ అనేది ఇంకా వాళ్ళ నుంచి రాకుండా, అంటే ఉద్దేశం పూర్తిగా క్యూర్ అయిపోతుంది మన మందులతోనే అని ఆయన చెప్తారు.
So I should advise all and sundry who fall into the dentist's hands to equip themselves with arnica for pain and swelling, and with the phosphorus for any bleeding which may distress them subsequently, and the visit to the dentist will be robbed of half its fear and exit. అందుకని ఇవిడ ఏమి అడ్వైస్ చేస్తున్నారంటే, ఎవరికి అడ్వైస్ చేస్తున్నారు అంటే, ఈ వివిధ రకాలుగా ఈ నమ్మనటువంటి డెంటిస్టులు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి చెప్తున్నారు. పెయిన్ స్వెల్లింగ్ ఉంటే ఆర్నికాతో, ఈ బ్లీడింగ్ విషయంలో ఫాస్ఫరస్తో వేస్తే, ఫాస్ఫరస్ వేస్తే. డాక్టర్ దగ్గరికి భయంతో కంగారుతో వచ్చేటువంటి పేషెంట్లు అనేవాళ్ళు ఇంకా లేకుండా పోతారు. ఇంకా తగ్గలేదనో, మా అమ్మాయికి ఏమైపోతుందనో, తగ్గుతుందా అనో ఇలా వచ్చేవాళ్ళు. వన్ రిమెంబర్స్ ఏ రేదర్ అలార్మింగ్ ఎక్స్పీరియన్స్. ఇంకొకటి గుర్తొస్తుంది డౌట్ కేసు. ఏ లేడీ వాజ్ ఒబ్లైజ్డ్ టు హ్యావ్ వన్ ఆఫ్ హర్ లోవర్ టీత్ అవుట్ అండ్ వాజ్ గివెన్ ఫాస్ఫరస్ ప్రీవియస్లీ టు ప్రివెంట్ ఎనీ బ్లీడింగ్, అండ్ ఐ ఫ్యాన్సీ వాజ్ టోల్ టు టేక్ ఆర్నికా 30 ఇన్ రిపీటెడ్ డోసెస్ ఆఫ్టర్వర్డ్స్ టు ప్రివెంట్ పెయిన్ అండ్ స్వెల్లింగ్. ఒక కేసులో ఒక ఒక మంది ఒక స్త్రీకి లోవర్ టీత్ని తీసేసినప్పుడు ఫాస్ఫరస్ వేశారట ఫస్ట్ ప్రీవియస్గా, ఎందుకు ఆ బ్లీడింగ్ అది రాకుండా అవి ప్రివెంట్ చేయడానికి. తర్వాత ఈ పెయిన్స్ అవి నుంచి ప్రివెంట్ వాపు నొప్పి రాకుండా ఆర్నికా 30 కొంచెం రిపీటెడ్గా డోసెస్ వేసుకోమని చెప్పారు. ఐ వాజ్ రంగ్ అప్ ఇన్ ద ఆఫ్టర్నూన్ అండ్ ఇన్ఫార్మ్డ్ దట్ షీ వాజ్ బ్లీడింగ్ ప్రొఫ్యూజ్లీ అండ్ హ్యాడ్ బీన్ టోల్డ్ బై ద లోకల్ డాక్టర్ టు గో టు హాస్పిటల్ ఫర్ ఇట్స్ అరెస్ట్ అండ్ దట్ ప్రాబబ్లీ సూచరింగ్ వుడ్ బి నెసెసరీ. ఈ మధ్యాహ్నం ఈవిడికి ఫోన్ వచ్చిందిట, ఇన్ఫామ్ చేయబడింది ఆవిడకి విపరీతంగా బ్లీడింగ్ అయిపోతుంది. లోకల్ డాక్టర్ ఏమని చెప్పారంటే, హాస్పిటల్కి వెళ్ళిపో, ఇది తప్పక తగ్గదు, సూచర్స్ పడతాయి అక్కడ అవసరం అవ్వచ్చు. షీ విష్డ్ ఫర్ హోమియోపతి ట్రీట్మెంట్ అంత, కానీ ఆవిడ మాత్రం పేషెంట్ ఆ హోమియోపతి ట్రీట్మెంట్కి సుముఖంగా ఉంది. సో ఐ వెంట్ అలాంగ్ ప్రిపేర్డ్ విత్ మై బాక్స్ ఆఫ్ ట్రిక్స్ దట్ ఇస్ మెడిసిన్ కేస్ అండ్ సర్జికల్ ఎయిడ్స్ సచ్ అస్ ఐ థాట్ ఐ మైట్ రిక్వైర్ నీడిల్ సూచర్స్ ఎక్సెట్. సో ఇవి వెంటనే ప్రిపేర్ అయ్యి మందులు తీసుకున్నారు హోమియోపతికి మెడిసిన్తో పాటు, అవసరమైతే సూచర్స్ వేయాల్సి వస్తే వెయ్య, దానికి కావాల్సినవన్నీ కూడా ఆవిడ తీసుకుని వెళ్ళారట, ఎందుకంటే ఒకవేళ అవసరమైతే అన్నట్టుగా. ఆన్ అరైవల్ ఐ ఫౌండ్ ఏ టిపికల్ పిక్చర్ ఆఫ్ ఏ పేషెంట్ ఆఫ్టర్ సివియర్ హెమరేజ్, పేల్, ఎక్సాంగ్వినేటెడ్, రెస్ట్లెస్. ఇది అక్కడికి వెళ్ళిన తర్వాత పేషెంట్ పిక్చర్ చూసినప్పుడు చాలా టిపికల్గా, అంటే హెమరేజ్ తర్వాత ఆవిడ పాలిపోయినట్టుగా అయిపోయింది, రక్తహీనతతో, ఎక్సాంగ్వేటెడ్ అంటే రక్తహీనతతో సఫరవుతూ రెస్ట్లెస్గా ఉన్నాడు. ఆన్ ఎగ్జామినేషన్ ఐ ఫౌండ్ ఊజింగ్ ఫ్రమ్ ద డెంటల్ క్యావిటీ అండ్ ఏ స్పర్టింగ్ ఆర్టరీ ఫ్రమ్ అండర్నీత్ ది టంగ్ ఎవిడెంట్లీ డ్యూ టు లాసరేషన్ ఫ్రమ్ ద డెంటల్ గ్యాగ్. డెంటల్ గ్యాగ్ అంటే, డెంటల్ గ్యాగ్ అంటే పన్ను సర్జరీ చేసేటప్పుడు నోరు తెరిచే ఉంచడానికి అన్నట్టుగా ఒకటి వాడతారు చిన్నది, అది డెంటల్ గ్యాగ్ అంటారు. దాని వలన అది పెట్టినప్పుడు దాని వలన లాసరేషన్ ఆ ఇన్స్ట్రుమెంట్ వలన ఆవిడకి అక్కడ కట్ అయింది, అప్పుడు పుండు వచ్చింది అక్కడ. పుండు అంటే కట్ అవ్వడం అనమాట అక్కడ. దాని వలన అప్పుడు ఆల్రెడీ సర్జరీ అయినా ఆ డెంటల్ క్యావిటీ నుంచి సన్నగా ఊజింగ్ ఉంది. ఈ టంగ్ కింద ఈ డెంటల్ గ్యాగ్ వల్ల లాసరేట్ అయ్యి అక్కడ ఒక ఆర్టరీలోంచి బ్లడ్ చిమ్మటం మొదలైంది ఫోర్స్ఫుల్గా ఫాస్ట్గా. అది ఇవి గమనించారు. ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఏ వెరీ డిఫికల్ట్ జాబ్ టు పుట్ ఏ సూచర్ ఆన్ ది టంగ్ వితౌట్ యానస్టిక్ ఆల్ ఆన్ మై ఓన్ యాజ్ ఐ వాజ్ అండ్ ఐ ఫెల్ట్ టెంప్టెడ్ టు గివ్ ఇన్ అండ్ సెండ్ ఇట్ టు ద సర్జన్. అయితే అక్కడ ఆ ప్లేస్లో ఆ టంగ్ దగ్గర ఎనస్థీషియా లేకుండా, మత్తు లేకుండా ఆవిడకి సూచర్స్ వేయడం అనేది కష్టం అనిపించింది. ఈవిడికి ఈవిడ అనుకున్నారు ఈ సర్జన్ దగ్గరికి పంపించేద్దామా అన్నట్టుగా. ప్రెషర్ అప్లైడ్ ఫర్ అవర్స్ హ్యాడ్ నాట్ బీన్ సఫిషియెంట్ టు స్టాప్ ద బ్లీడింగ్. అంటే గట్టిగా నొక్కి పట్టి ఉంచినా కానీ అది స్టాప్ అవ్వలేదు. ఐ ట్రైడ్ ఫాస్ఫరస్ 1 mEDOS ఎవ్రీ 10 మినిట్స్
ఇట్ స్టాప్డ్ ద బ్లీడింగ్ ఫ్రమ్ ద క్యావిటీ ఆఫ్ ద టూత్, బట్ నాట్ ద బ్లీడింగ్ ఫ్రమ్ ద లాసరేటర్. అప్పుడు ఈవిడ ఫాస్ఫరస్ 1 mm ఒక డోసు, ఎవ్రీ 10 మినిట్స్కి ఒక డోస్ వేసేటప్పటికి బ్లీడింగ్ తక్కువ ఆగిపోయింది ఆ క్యావిటీ ఆఫ్ క్యావిటీలోంచి వచ్చేటువంటి టూత్ నుంచి. కానీ బట్ నాట్ ద బ్లీడింగ్ ఫ్రమ్ ద లాసరేటెడ్ టంగ్, ఎక్కడైతే ఆ ఇంజరీ అయిందో ఈ డెంటల్ గ్యాగ్ వల్ల అక్కడ నుంచి వచ్చే బ్లీడింగ్ మాత్రం ఆగలేదు. బస్ హోమియోపతి నో గుడ్ ఆఫ్టర్ ఆల్, అంటే ఇది సరిగా పనిచేయట్లేదా, మంచిది కాదా? ఐ రిమెంబర్ దిస్ పేషెంట్ వాజ్ ఆర్డినరీ ఎలెక్సిస్ పేషెంట్. దిస్ వాజ్ హర్ కాన్స్టిట్యూషనల్ రెమెడీ అండ్ దిస్ స్నేక్ వైరస్ ఫ్రమ్ సురుకుకు స్నేక్ ఆఫ్ సౌత్ అమెరికా హ్యాడ్ బీన్ ప్రూవ్ టు యాక్ట్ వెల్ ఇన్ హెమరేజెస్. ఈవిడికి ఆ పేషెంట్ ఆర్డినరీగా ఆల్వ్ యూజువల్గా ఆవిడ ఆవిడ కాన్స్టెంట్ దగ్గర ఎక్సిస్ట్ అది అది ఆ డ్రగ్కి ఏంటంటే హెమరేజ్ టెండెన్సీ ఉంటుంది అని, అలాంటి వాటి మీద పనిచేస్తుంది హెమరేజెస్ మీద అని ఈవిడ. సో లెక్సిస్ 30 వాజ్ గివెన్, లెక్సిస్ 30 వేశారు. ఆల్మోస్ట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ది ఫస్ట్ డోస్ ద బ్లీడింగ్ స్లాక్ అండ్ బికేమ్ పేలర్ అండ్ కోయాగులేషన్ టుక్ ప్లేస్ ఇన్ ద స్పట్టింగ్ ఆర్టరీ. వేసిన వెంటనే ఆ బ్లీడింగ్ అనేది ఆగిపోయింది, పేలర్గా అయిపోయారు అయ్యి ఆ కోయాగులేషన్ అంటే గడ్డగట్టడం ఉంది కదా ఆర్టరీ దగ్గర అంతా అలా ఉంది కదా అంతా గడ్డగట్టేసింది, టుక్ ప్లేస్ ఇన్ ద స్పాట్ ఎక్కడైతే ఊజింగ్ చిమ్ముతుందో రక్తం ఆ ఆర్టరీ నుంచి అక్కడ బ్లడ్ వెజల్ నుంచి అక్కడ గడ్డగట్టింది. ఐ సా ఇట్ మై సెల్ఫ్ బిఫోర్ మై వెరీ ఐస్, నా కళతో నేనే చూశాను ఇది అని చెప్తున్నారు ఆశ్చర్యం కావడం. అఫ్ కోర్స్ ఇట్ వాజ్ ఓన్లీ ఏ వెరీ స్మాల్ ఆర్టరీ, ఇట్ ఈస్ ట్రూ. ఐ రిపీటెడ్ ది లెక్సిస్ ఇన్ 15 మినిట్స్, బట్ కోయాగులేషన్ వాజ్ కంప్లీట్ ఇన్ 10 మినిట్స్. ఇవి పావుగంటాకి రిపీట్ చేశారు కానీ 10 మినిట్స్కే ఆగిపోయింది గడ్డగట్టేసింది. ఐ వెయిటెడ్ ఫర్ సమ్ టైమ్ ఇన్ కేస్ దేర్ షుడ్ బి అ రికరెన్స్, వాళ్ళ మళ్ళీ అది రికర్ అవుతుందేమో అని ఇక్కడ అక్కడ కొంతసేపు వెయిట్ చేశారట. ద క్యూర్ హెల్డ్ గుడ్ ఎక్సెప్ట్ ఫర్ ఎగ్జాషన్ అండ్ వేరీనెస్ అండ్ ఎ స్వోలెన్ లోవర్ జా. ఇట్ వాజ్ ఇన్ఎవిటబుల్ దట్ దేర్ షుడ్ బి స్వెల్లింగ్ ఆఫ్టర్ ఆల్ ద మ్యానిపులేషన్స్ ద ప్యూ పూర్ లేడీ హ్యాడ్ పుట్అప్ విత్. ద పేషెంట్ హ్యాడ్ నో బ్యాడ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్. అంటే ఆవిడ చక్కగా అప్పుడు ఆవిడకి ఏమైంది ఆ ఫాస్ఫర్ లెక్సిస్ వేసిన తర్వాత ఆ విసుగ్గా ఉండడం, ఆ అలసిపోయినట్టుగా ఉండడం, ఆ పేల్నెస్, ఆ ఎనీమిక్ కండిషన్ వల్ల లోవర్ జావ అప్పుడు, తప్ప ఇట అంతా సెట్ అయింది. ఇట్ వాజ్ ఇన్ఎవిటబుల్ దట్ అంటే ఆ స్వెల్లింగ్ రావటము అనేది ఇన్ఎవిటబుల్, తప్పించలేనిది, అది అనివార్యమైనటువంటిది ఈవిడికి. కానీ ఆఫ్టర్ దట్ పేషెంట్కి దీని తాలూకు ఎఫెక్ట్స్ బ్యాడ్ ఎఫెక్ట్స్ అవి ఏం రాలేదు. రెస్ట్ ఇన్ బెడ్ అండ్ ఫర్దర్ డోసెస్ ఆఫ్ లెక్సిస్ ఫినిష్డ్ ది అడ్వెంచర్. రెస్ట్ ఎగ్జాస్టన్గా ఉంది కదా ఎనిమిక్గా, సో రెస్ట్ ఇచ్చి ఇస్తే కొన్ని డోసులు వేస్తే లెక్సిస్ సెట్ అయిపోయింది ఆవిడకి. వన్ వాజ్ గ్రేట్ఫుల్ అగైన్ ఫర్ ద పవర్ ఆఫ్ ద హోమియోపతి గేవ్ ఇన్ సచ్ అన్ అలార్మింగ్ కేస్ యాజ్ హెమరేజ్ ఆల్వేస్ ఈజ్. దేర్ ఆర్ మెనీ హెమరేజిక్ రెమెడీస్ అండ్ ద ఫైత్ ఫిజిషియన్ విల్ కేర్ఫుల్లీ మెమరైజ్ ఆల్ ద సిమ్టమ్స్ ఆఫ్ ఈచ్ వన్. చాలా హెమరేజిక్ రెమెడీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దిస్ నాలెడ్జ్ విల్ స్టాండ్ హిమ్ ఇన్ గుడ్ స్టెడ్ ఇన్ ఎన్ ఎమర్జెన్సీ. ఈ నాలెడ్జ్ అది ఉండటం వల్ల ఏంటంటే మనకి ఆ ప్రత్యామ్నాయంగా వాటి బదులు వేయడానికి ఎమర్జెన్సీ కండిషన్లో పనిచేస్తుందని చెప్తారు. ఇక్కడ క్లాస్ ఆపుతాను. అంటే ఇక్కడ ఏంటంటే ఇంకొక ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది, అప్పుడు బుజ్జి గారు అంబేద్కర్ భవన్లో గురు పూజలు, ఆగస్టు గురు పూజలు, అది అదే లాస్ట్ అనుకుంటా బుజ్జి గారు బాడీతో ఉండగా 2013. అయితే గురుగారు వాళ్ళ శిష్యులు తెనాల్లో కూడా ఉన్నారు, సీతారాం గురుగారు. అమ్మాయి ఆశ్రమవాసి, డెలివరీకి తెనాలి వచ్చింది. తెనాలి అంటే వాళ్ళ అమ్మగారు ఒడికి వచ్చింది తెనాలి దగ్గర దగ్గర పల్లెటూరు. సరే వాళ్ళ హస్బెండ్ నాకు ఫోన్ చేశారనమాట, ఇలా డెలివరీ నొప్పులు పడుతుంది అంటే గురుగారు శ్రీదేవికి చేయమని చెప్పుకుంటారు, అవసరమైతే మందు వేస్తుంది డెలివరీ అవడానికి. చేస్తే అప్పుడు నేను వైజాగ్లో గురు పూజల్లో ఉన్నాను ఉండండి అని చెప్పేసి బుజ్జిగారిని అడుగుతాను మందని, అక్కడే ఉన్నారు బుజ్జిగారు పక్కనే.
అప్పుడంటే పెయిన్స్ ఏమి రావటం లేదు, పెయిన్స్ రావడానికి గురుగారు మీ దగ్గర మందు తీసుకోమన్నారు అని చెప్పారు. అప్పుడు బుజ్జిగారు, మనం మామూలుగా అయితే ఏ పల్స్లనో సంథింగ్ వేసేస్తాం కదా, బుజ్జిగారు ఏమడిగారంటే, అమ్మాయి నేచర్ ఎటువంటిది అని అడిగారు. చెప్పాను. అప్పుడు బుజ్జిగారు, అమ్మాయి కాన్స్టిట్యూషన్గా నక్స్వామిక, నాకైతే నక్స్వామికనే వేసాయి 200 అన్నారు. వేస్తే వితిన్ 5-6 అవర్స్ డెలివరీ అయిపోయింది ఆవిడ, నార్మల్ డెలివరీ అయింది. అదే ఈవిడ ఇక్కడ చెప్తున్నారు అనమాట, అదే విషయం. అది గుర్తొచ్చింది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీ మహీ గోబ్ర శుభస్సు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ. అదే.